దిగజారుతున్న వ్యవసాయ పరిస్థితుల గురించి అనంతపురం నుండి రైతు పోరు మొదలవుతుందని ఆయన తెలిపారు. కర్నూల్ 5 పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతోను మరియు జోనల్ ఇన్ఛార్జిలతో సమావేశం జరిగింది. మాసినేని గ్రాండ్ లో రైతు పోరు అనే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు 5 నియోజకవర్గాల 5 పార్లమెంటు నియోజకవర్గాల తెలుగు రైతు రాష్ట్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడమైంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ట్రాక్టర్లు అయితేనేమి, రైతు పనిముట్లు అయితేనేమి, డ్రిప్ అయితేనేమి, స్ప్రింక్లర్లు అయితేనేమి, అనేకంగా రైతుకు దేశానికి రైతు వెన్న ఎముక అని అందరికీ తెలిసిన ఆ నినాదంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిన ఘనత మీ అందరికీ తెలిసిందే. ఈ 34 ఏళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకే కాదు సామాన్య ప్రజలకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఈ అనంతపురం జిల్లాలో కనీసం 1 మీటరు ఒక జానడు డ్రిప్ పైపు కూడా అందించిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. రైతులు కష్టపడి పంటలు పెట్టుకుంటే ఆ పంటలు నష్టం జరిగితే కూడా ఆ కనీసం రైతాంగంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ అధికారులు అయితేనేమి, యంత్రాంగం అయితేనేమి, అధికారులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, శాసనసభలు అయితే ఎవరు కూడా రైతులకు భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చిన్న విపత్తు జరిగితే కూడా విజయవాడ నుంచి అయితేనే హైదరాబాద్ నుంచి వచ్చి రైతుల పక్షాన్ని నిలబడి ఆ రైతుకు న్యాయం జరిగేంత వరకు అంతో ఇంతో కనీసం ఉపశమనం జరిగే విధంగా అంతో ఇంతో ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కావున ఈ అనంతపురం జిల్లా నుంచి రైతు పోరు శ్రీకారం చుట్టడానికి మేము ముందుకు పోవడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మన రాయదుర్గంలో బీటీపీ ప్రాజెక్ట్ అయితేనేమి, పేరూరు రామ్నగర్ మన రాప్తాడు నియోజకవర్గంలో పేరూరు డ్యామ్కి అయితేనేమి నిధులు ఇచ్చి, అట్లాగే గొల్లపల్లి రిజర్వాయర్ పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చి కియా పరిశ్రమ తెచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ 34 నెలల కాలంలో ఒక్క పరిశ్రమ కానీ విదేశాల నుంచి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆంధ్రాకి వచ్చిన పాపాన ఎవరు పోలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో రైతు నిలవాలి, రైతు నిలవాలి, గెలవాలి అనే ఉద్దేశంతో వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి అనే నినాదంతో రైతు పోరు కార్యక్రమానికి ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నుంచి మరియు కర్నూలు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, ఈ నంద్యాల నుంచి కూడా వచ్చారు రైతు సోదరులతో పాటు. అనంతపురం జిల్లాలో కూడా పార్టీ నాయకులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.